Doctor Karuna Vaisa Mupenalu Samasral, Naku get him meda telleti patches laws tonight. Idi bully Samasia Nemonani Almana Gondi. Ipon an advantage chickens at this coalit, the each internet with Naru. E presnaku Doctor Kasamathan, Ipritelskunda Mikochina 20 Samasia, Chala Sadar Mana 20. Hindu Kante, face medagani, Mukham medagani, Lagpote, Chample the Gergani, Eria Lakodochina Kudano, Mano, Prati di bully and Unkodaniki, Aukasan ledu. ఎందుకంటే ఇవి అనేక కారణాల్లో ఈ తెల్ల మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి ముఖ్యంగా ఏంటంటే ఒక ఏజ్ చిన్న ఏజ్ నుంచి అయితే దాదాపు ఒక ఈవెన్ పెద్ద ఏజ్ లో కూడాను టీనేజ్ నుంచి మీకు ఆల్మోస్ట్ అడల్ట్‌హుడ్ వరకు కూడాను ఈ వైట్ ప్యాచెస్ వచ్చేటటువంటి దానికి పాలిమార్ఫిక్ లైట్ ఎరప్షన్స్ అంటాం అంటే ఇది కూడాను సూర్యకిరణాల్లో ఉన్నటువంటి తీక్షణతను బట్టి స్కిన్ అక్కడ వెల్చిపోయినట్టుగా అవుతుందన్నమాట అందుకని అక్కడ స్కిన్ Patches, white patches lag was to untai. Adi kakunda, manaki tinea versicular ani, e tinea infections ante, vokarakmane 20 fungal infections body lo, unapudu, avikodanu, skin medundate at 20 pigmentation ni, kodiga tulgipoet at chest nagabati, avikoda white patches lag kanapade avakasamuntundi. Tarvata, lage kakunda, pigmentary problems kuni, vachinapudkodanu, e white patches lantivi, was to untai. కాబట్టి ఏంటంటే ప్రతిది కూడా ఇది విటిలేగో అని అనుకొని మనం బాధపడాల్సిన పని లేదు ఎప్పుడైతే మాలాగా చర్మ వ్యాధుల స్పెషలిస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు మేము వాటిని సరిగ్గా పరీక్షించి గ్రహిస్తాము అది మీకు చెప్తాం సో ఒకవేళ అది ఏ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివైనప్పుడు వాటికి ట్రీట్మెంట్ ఇవ్వగానే ఈ మచ్చలు కూడా తగ్గిపోతాయి ఒకవేళ అది అలాగ కాకుండా మీకు కంపల్సరీగా ఇది పాలిమార్ఫిక్ లైట్ ఎరప్షన్ అయితే సన్ స్క్రీన్స్ ఇలాంటివి మీకు అడ్వైస్ చేసినప్పుడు దాని వల్ల కూడా మీకు ఉపశమనం వస్తుంది అండ్ వేరేగా ఒకవేళ బుల్ అయ్యి ఉంటే దానిని మేము పరీక్షించి మీకు ఏ టెస్ట్ చేయాలో చేసి తర్వాత దానికి ట్రీట్మెంట్ రీపిగ్మెంటేషన్ అవడానికి ఇప్పుడు అనేక రకాలైనటువంటి చికిత్సలు ఉన్నాయి కేవలం పైపూత మందులే కాకుండాను టాబ్లెట్స్ ఉన్నాయి ఫోటోథెరపీ ఉంది సో కాబట్టి అనేక రకాలైనటువంటి ట్రీట్మెంట్స్ తోనూ దాన్ని తగ్గించడానికి మీకు ఎంతో అవకాశం ఉంది కాబట్టి మీరు డెర్మటాలజిస్ట్ ని కన్సల్ట్ చేయటం ఎంతైనా మంచిది